మేం ఫేమస్ మీకు డీజే టిల్లు కన్నా ముందు వచ్చింది ఆఫర్. ముందు రాలేదు కానీ ముందు ట్రయల్స్ షూటింగ్ తర్వాత జరిగింది. ఓకే, అంటే క్యారెక్టర్ అంతా ముందు ఓకే అయిపోయింది. సో ఇప్పుడు డీజే టిల్లు అంత ఇంపాక్ట్ చూపించేసిన తర్వాత మళ్ళీ మేం ఫేమస్ లో కూడా అలాంటి స్లాంగ్తోనే అలాగే కొంచెం కనబడుతున్నారు. అలాంటప్పుడు మళ్ళీ పిచ్ ఎక్కిపోతారు, మళ్ళీ మురళీధర్ గారు మాకు అలాగే కనబడతారేమో. మరి ఏం చేయాలి బాబాయ్, మీరు ఏం చేస్తారు బాబాయ్? అంటే నేను చేయడానికి ఏం లేదు. ఇప్పుడు ఎలాగంటే మీకు పరిశ్రమ కూడా దాదాపుగా అలాగే ఉంటుంది. నేను డిజిటల్ చేసేటప్పుడు నాకు అర్థమైపోయింది, సీన్స్ అన్ని ఒకేలాగా ఉన్నాయి, దాదాపు డైలాగ్స్ కూడా ఒకేలాగా ఉన్నాయి కదా అని అనుకున్నారు, పరిశ్రమ కానీ మేం ఫేమస్ కానీ డిజిటల్ కానీ. బట్ ఐ కాంట్ సే అలాగా ఉంది సార్ అని చెప్పలేను. నేను బలహీనుని కదా కాబట్టి చెప్పలేను. సరే బాబాయ్, ఇప్పుడు మీరు మనం అంటే క్యాటరల్ అయితే మనం ఏం చేంజ్ చేయలేము, అన్ని అలాగే వస్తున్నాయి, ఒకటి హిట్ అయింది కాబట్టి దాంట్లో ఎక్కువ వస్తుండే. అలాంటప్పుడు బాబాయ్ మీరు ఏ విధంగా వెర్సటాలిటీ చూపిద్దాం అనుకుంటారు ఆడియన్స్కి, చిన్నదైనా ఇది కొంచెం స్పెషల్గా నా యాక్టింగ్తో చూపిద్దాం అని? అది డైరెక్టర్ గారిని డిసైడ్ చేయాలి. ఓకే, నా సొంతంగా నేను చేయడానికి లేదు సార్, మీరు ఇలా చేయాలి అని చెప్పేసి వారు చెప్తే నేను చేస్తా. ఓకే బాబాయ్, అంటే మీ జర్నీ మొత్తంలోని ఇప్పుడు ఇంత మంచి రోల్స్ పడుతున్నా, ఇంకా పెద్ద సినిమాల్లోని పెద్ద స్టూడియోస్లోని లేకపోతే పెద్ద హీరోస్తో ఎందుకు చేయట్లేదని మీరు ఎప్పుడైనా థింక్ చేసుకున్నారు? ఒకవేళ కూర్చొని ఇలాగా నేను ఇంత మంచి సినిమాలు చేస్తున్నాను, మంచి పేర్లు వస్తున్నాయి, బట్ ఇంకా పెద్ద స్టార్లతో నాకు ఎందుకు రావట్లేదు అని ఇప్పుడే అనుకున్నారు బాబాయ్? ఎందుకు రావట్లేదు అన్నది నా చేతుల్లో లేదు, చేయాలన్నది ఏ నటుడికైనా ఉండే కోరిక. ప్రతి నటుడి లక్ష్యం అదే, ఒక పెద్ద ప్రొడక్షన్లో చేయాలని, ఒక పెద్ద దర్శకుడి చేతితో చేయాలని, ఒక అగ్ర నటులతో చేయాలని, అది ఉండే కోరిక. నాలో ఆ సమర్థత ఉన్నదని నేను అనుకుంటున్నాను కాబట్టి, మీలాంటి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి అది అయితే బాగుండని దేవుని ప్రార్థిస్తున్నాను. నా చేతుల్లో ఏం లేదు కదా బాబాయ్, అబ్బాయి కదా. ఇప్పుడు దర్శకులు అనుకోవాలి ఈ క్యారెక్టర్ తను పిలుద్దామండి అని చెప్పేసి అనుకుంటే, అంటే అదృష్టం నాకుంటే, నాకు పిలుపు వస్తే, నేను సెలెక్ట్ అయితే, నేను బాగా చేస్తే, దాన్ని ఆదరిస్తే, అప్పుడు మీరు మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూకి వస్తారు. సరే బాబాయ్.